हाय फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, मन राष्ट्र में कुरुस्तुन्नटुवंटि भारी वर्षाल कारणंगा चाला मंदी रैतुल योक्क पंटलु नीट मुनिगिपोयि नष्टपोवडम अयिते जरिगिंदि। सो योक्क नष्टपोयिनटुवंटि पंटलकु नष्टपरिहारं अंदिंचेटटुवंटि प्रयत्नम अयिते राष्ट्र प्रभुत्वं चेयडं जरुगुतुंदि। सो दीनिकि संबंधिंचिनटुवंटि पूर्ति इन्फर्मेशन तेलुसुकोवडंकंटे मुंदु ई वीडियोनि इंका लैक् चेयनि वाळ्ळु एवरैना उन्नट्लयिते लैक् चेयंडि। అదే విధంగా డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో కూడా ఫాలో కాండి। సో ఫ్రెండ్స్, మన రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా ప్లేసులలో చాలా మంది రైతులు పంటలైతే నష్టపోవడం జరిగింది। ఈ విధంగా నష్టపోయినటువంటి పంటలు చూసుకున్నట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 735,000 ఎకరాలలోనైతే పంట నష్టపోవడం జరిగింది। ఈ నష్టపోయినటువంటి పంట యొక్క వ్యయం చూసుకున్నట్లయితే దాదాపుగా 2,000 కోట్ల పంట నష్టం జరిగినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది। సో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖనైతే రాయడం జరిగింది అన్నమాట। కేంద్రం నుంచి 600 కోట్ల నిధులను నష్టపోయినటువంటి రైతులకు అందించాలి, సహాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 600 కోట్ల సహాయాన్ని అయితే కోరడం జరిగింది, ఒక లేఖ రాయడం జరిగింది। సో మిగిలినటువంటి 1400 కోట్లని అయితే రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటుంది అన్నమాట దీని ప్రకారం। సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయాన్ని తీసుకొని మిగిలినటువంటి 1400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం అందించేటటువంటి ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది। సో ఈ ప్రభుత్వం అతి త్వరలోనే సక్సెస్ అయ్యి రైతులకు నష్టపరిహారం అందేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బై బై।